వారు కోరిన రేవునకు ఆయన వారిని చేర్చెను. నూట ఏడో కీర్తనలో మనం చదివిన ఈ పోర్షన్ ఎక్కడ నెరవేర్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 4వ అధ్యాయం మార్కు సువార్తలో నెరవేరింది. ఎక్కడుండి ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దోణిలో వారు ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రేగి చిన్న దోణి మీద కొట్టగా వారు ఆకాశంలోకి ఎక్కుచు అఘాధంలో దిగుచుండ్రంటే నావ పైకి కిందకి దొరులుతూ ఉంది, నావంతా నీళ్లతో నిండిపోయింది. అప్పుడు వారు నశించిపోతున్నామని ప్రభుకు మొరపెట్టారు. అప్పుడు ప్రభు సముద్రమును గద్దించి తుఫానును గద్దించగా గాలియు సముద్రం నిమ్మలమాయను. ఆ తర్వాత వారు కోరుకొనిన రేవునకు వారిని చేర్చెను. అంటే 1000 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పిన ఆ ప్రవచన లేఖనము ఎవరి జీవితంలో నెరవేరింది? యేసు ప్రభు వారు వెళుతుండగా ఆయన శిష్యుల జీవితంలో నెరవేరింది. ఈ యొక్క వాగ్దానం తీసుకుని ప్రార్థన చేయండి. నీవెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేదో సాధించాలనుకుంటున్నావు, ఏదో పొందుకోవాలని ఆశగా ఉంది నీకు. నీ జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి, తీరని ఆశ, తీరని కొదువులు కొన్ని ఉంటాయి. నీవు కోరుకున్నావు కానీ అవి జరగట్లేదు. ఇక్కడ భక్తులు వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువుని వేడుకున్న తర్వాత, దేవుణ్ణి అప్రోచ్ అయిన తర్వాతనే వారికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, వారు కోరుకున్న రేవునకు వారిని దేవుడు చేర్చాడంట. వీరనుకున్నారు పలాన ఒడ్డుకు చేరాలని. ఆ ఒడ్డు చేరకుండా వీళ్ళని ఆపింది ఎవరంటే తుఫాను. గాలి, తుఫాను, రకరకాలుగా పలు విధాలుగా వీరు చేరవలసిన స్థలానికి చేరనివ్వకుండా అడ్డగిస్తూ వచ్చింది. ఆకాశమునకు ఎక్కుచు, అఘాధమునకు దిగుచు చాలా ఇబ్బంది పడేట పరిస్థితి. తప్పించుకునే అవకాశం లేదు. దిగి వెళ్ళిపోదామంటే అది ఎంత నీరు, సముద్రం దిగిపోవడానికి లేదు, అందులోనే ఉండాలి. ఉందామంటే అది ఉండనివ్వట్లేదు. కుదుపులు వెనక్కి ముందుకి, వాళ్ళు మత్తు తాగిన వారి వల్లే తూలిపోతున్నారట. నిజానికి మత్తు తాగారా? లేదు, తాగలేదు. కానీ పరిస్థితి వారిని ఏం చేస్తుంది? తూగిపోతుంది. వారు ఇరుకును పడి ఉన్నారు. శ్రమ చేత వారి హృదయాలు కరిగిపోయాయంట. కొన్ని మార్లు జీవితంలో కరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. రోగాలు మనల్ని అటు ఇటు కదుపుతూ ఉంటాయి, పరిస్థితులు కూడా అటు ఇటు కుదిపేస్తూ ఉంటాయి. నీకున్న ఉద్యోగం కూడా, ప్రమోషన్ వస్తే ఒకలాగా ఉంటారు మీరు. ప్రమోషన్ వచ్చేది వచ్చేది, రాకుండా పోతే తోటకూరలాగా మొహం అంతా వాడిపోయి, ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే, నాకండి వెనక వచ్చినట్టుకు వచ్చింది ప్రమోషన్, నాకు ఏం కంగారు పడద్దు, నీకు రావాల్సిన టైంలో కాదు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించు, ధైర్యంగా ఉండు. ప్రమోషన్ వచ్చినాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో అంతకంటే మీరు హ్యాపీ ఉండాలి. అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళంతా చూసి, ఏమిటండి ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆ విషయం అధికారులకు తెలుస్తుంది. పనిలో చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటాడు. మన ఉద్యోగంలో, మన ఆఫీసులో హ్యాపీగా చేస్తున్న వాళ్ళు ఎవరంటే, పలాన్ బ్రదర్ అండి ఆయనకు ప్రమోషన్ రాకపోయినా హ్యాపీగా ఉన్నాడండి. అప్పుడు ఆ ఆఫీసర్ అనుకుంటాడు, తప్పనిసరిగా వీనికి ఏమి ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే తన ఉన్న స్థానంలోనే హ్యాపీగా చేస్తున్నాడు. హీ లవ్స్ హిస్ వర్క్. అతని పనిని అతను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలు వారు చేసే పనిని కూడా సంతోషంగా చేయాలట. ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ హ్యాండ్, మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. సో కొంతమంది పరిస్థితి ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా, ఆకాశంలోకి ఎక్కిపోవచ్చు, అఘాధంలో దిగిపోవచ్చున్న నావలో ఉన్నటువంటి సముద్రంలో తుఫాను బారిన పడినటువంటి నావ వలె నా జీవితం ఉంది, ఎప్పుడు నేను ఈ విధంగా పైకి వస్తున్నానో, ఎప్పుడు పడిపోతున్నానో, నా పరిస్థితులన్నీ కూడా అయోమయంగా ఉన్నాయి. నా జీవితంలో ఆర్థిక విషయాల్లో కొన్నిసార్లు బాగుంటున్నాను, కొన్నిసార్లు పడిపోతున్నాను, కొన్నిసార్లు మనశ్శాంతిలో చాలా సంతోషంగా ఉంటాను, కొన్నిసార్లు వెంటనే కురిగిపోతున్నాను, కొన్ని సమయాల్లో ఎక్కడ లేని సంతోషం, ఆనందంగా నిరీక్షణ కలిగి ఉంటాను, కొన్ని పరిస్థితులు చూడగానే వెంటనే నీరసించిపోతున్నాను, కలవరపడిపోతున్నాను. ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేవుని కనికరం మీ మీదకి వచ్చునుగాక. ఆమేన్. మనం కూడా అదే పని చేద్దాం. వాళ్ళు ఏం చేశారంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, దేవునికి మొరపెట్టారంట. శ్రమలు తట్టుకోలేకపోతున్నావా? అప్పుడు నీకు డాక్టర్ ఉన్నాడు, పరమ డాక్టర్, ఆయనకు నువ్వు మొరపెట్టాలి. కీర్తన పాడుకుందాం, కీర్తన పాడుకుందాం. ప్రభు స్తుతిస్తూ పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనా సాగుచు, పయనించు సమయాన నా ప్రభు.
అంటే దేవానికి మొరపెట్టుకున్నారట. దావీదు కుమారుడా కరుణించుము దేవా, సాయించే దేవా, నీ సహాయం కావాలి దేవా. ఒకవేళ అది క్యాన్సరు, టీబీయో, ఆస్తమనో, ఏదో ఒక రోగమో నిన్ను బాధిస్తూ ఉందో, నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉండొచ్చు, నీకున్న పరిస్థితులు బాలేవు. ఒకవైపున శత్రువులు భయపెడుతున్నారు, మరోవైపున కోర్టు కేసులు, మరొకవైపున అనుకునే ఏమి సాగట్ల, వీసా ప్రయత్నాలు చేస్తున్నావు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నావు. నీ కుటుంబం అంతా రక్షించబడాలని, బంధువులందరూ రక్షణలోకి రావాలని, ఒక మందిరం కట్టాలని, పరిచర్య చేయాలని ఏదో ఒక ఆశ ఏంతోనే మనిషి బతుకుతాడు. ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో నువ్వున్నా కేక వేసి ప్రార్థించడం నేర్చుకో. దేవుని దగ్గర మొరపెట్టండి. ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన విని ఏం చేశాడట, వారి ఆపదల నుండి వారిని విడిపించను, వారి శ్రమలో నుండి వారిని విడిపించను, వారి కష్టాల్లో నుండి వారిని విడిపించను, వారి బాధ నుండి వారిని విడిపించను, వారి శోధనలో నుండి విడిపించను, వారి శ్రమల్లో నుండి విడిపించను, వారి కష్టకాలంలో నుండి విడిపించను. ఎప్పుడు విడుదల వచ్చింది? మొరపెట్టినప్పుడు. వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. అంటే వారు కోరుకున్నారు ఒక రేవుకి వెళ్ళాలని. ఆ రేవుకి తీసుకువెళ్ళాడా, కోరుకొని వేరే రేవుకి తీసుకువెళ్ళాడా? కోరిన రేవుకి. ఈరోజు మీ జీవితంలో ఒక రేవుకు చేరాలని మీరు అనుకుంటున్నారు, అది వాక్యానుసారమైతే ప్రభా, నిశ్చిత్తమైతే ఆ ఉద్యోగం దయచేయి, నిశ్చిత్తమైతే ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళకు సాధించే, నిశ్చిత్తమైతే నా బిడ్డలకు ఆ కాలేజీలో సీట్ దయచేయి, నిశ్చిత్తమైతే నేను ఆ ఇల్లు కొనుక్కుంటకు సాధించేయమని. ఈ భౌతికమైనవి. మరి ఆత్మీయంగా నా కుటుంబాన్ని రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, తండ్రిని, తల్లిని, నా స్నేహితులు, బంధువులని, నాతో పాటు వర్క్ చేస్తున్న కొలీగ్స్ ఎంతోమంది ఉండొచ్చు, వారందరిని కూడా రక్షించమని. నీవు ఏదో కోరుతూ ప్రార్థిస్తున్నావు, నీవు కోరుకున్న రేవునకు ఈ దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్. నమ్ముచున్నాను దేవా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తావు. నేను నమ్ముచున్నాను ఈసయ్యా, నేను కోరిన రేవు నాకు నా దేవుడు తీసుకుని వెళ్ళగలడని నేను నమ్ముచున్నాను అని వారి చేతిని పైకెత్తగల. అది కుటుంబం అయినా, అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది ఆత్మీయ స్థితి అయినా, భక్తులు అయినా, లెట్స్ ఆల్ ప్రే. ఫాదర్, వారు మొరపెట్టగా వారిని దీవించావు, వారి శ్రమలో ఉండి వారిని విడిపించి మేము కోరిన రేవు నాకు మేము చేరుకున్నట్టుకు సహాయం దయచేయి. నీ చిత్తానుసారముగా ఏ రేవుకు చేరటం మాకు దీవెన, అక్కడికి మమ్మల్ని చేర్చండి ప్రభువా. వారు కోరిన రేవునకు వారిని చేర్చినావు గొప్ప దేవా, వారి ప్రార్థన విన్నావు, వారి శ్రమ నుండి విడిపించావు, వారి కష్టం నుండి విడిపించావు. నేడు మా ప్రార్థన కూడా మీరు వింటున్నారు, మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభువా. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా, నీ కుమార్తెలు, కుమారులు ప్రార్థిస్తుండగా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్రార్థిస్తుండగా తండ్రి, మీరు జీవితాల్లో ఏ విషయంలో కురిగిపోయినా లేవనెత్తుమనైనా, కురిగిపోయిన వారిని లేవనెత్తండి. మీరు కోరుకున్న రేవునకు మీరు చేరటకు సహాయం దయచేసి మహిమ పొందమని, ఈ వాగ్దానం మీరందరి పట్ల నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, మీరు మొరపెట్టి ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మీరు కోరిన రేవునకు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. పయనించు సమయాన ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన ప్రభు. సాతాను సుడిగాలే పగ, నా ఎదుటే నిలిచేవారా ప్రభు? హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం కీర్తన 128 రెండవ వచనం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి యువర్స్. ఈ వాగ్దానం మీకు నెరవేరాలని ప్రార్థిస్తున్నా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ బర్త్డే రోజున మరెన్నో బర్త్డేలు జరుపుకునేటువంటి సహాయం ప్రభు మీకు ఇచ్చి
ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకురండు గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటున్నారో, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తలని ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవును గాక. ప్రార్థిస్తున్నాం. ఏషియా 26:12 వచ్చిన ఐసీఆర్ 26:12, లార్డ్ హ్యావ్ ఆల్సో డన్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ అస్. నీవు మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు. మన పక్షంగా ప్రభు ఉండి కార్యాలు చేస్తాడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ సంతానం విషయంలో ప్రభు మీ పక్షంగా ఉండి ఆయన మేలు చేసి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.